ఫ్రెండ్స్ వెల్కమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను అండ్ కంటిన్యూస్ గా క్లీనింగ్ రొటీన్ తోటి ముందుకు వెళ్ళిపోతున్నాం కదా బ్లాగ్స్ లో సో ఈ రోజు ఏం పని సింపుల్ అప్డేట్ చెప్పేసి మీకు బ్లాగ్ చూపిస్తాను ఈ రోజు మీతో ఫ్రిడ్జ్ అండ్ కిచెన్ చేస్తానని నేను అన్నాను కదా కానీ అవి చేయలేదు బెడ్రూమ్ లో ఏంటంటే ఇక్కడ నేను చక్కగా నా షెల్ఫ్ అన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను పాప హాస్టల్ కి వెళ్ళేటప్పుడు చాలా డ్రెస్సెస్ గజిబిజిగా తీసేసుకుని కొన్ని అక్కడ వదిలేసి వెళ్ళింది సో తన వార్డ్రోబ్ ఇంత పెద్దది ఉంది తనవి మా బాబువి మా హస్బెండ్వి ఆ మూడు వార్డ్రోబ్స్ అన్ని కూడా కష్టపడి వాళ్ళు చేసేసానండి చేతి లేదా నొప్పులు వచ్చేసినాయి ఊరికి వెళ్లే ముందు వాష్ చేసి వెళ్ళి నుంచి వచ్చిన తర్వాత వాష్ చేసి కలిపి ఒక పెద్ద మోటర్ని వాటిని వీళ్ళ షెల్ఫుల్ని రెండింటిని కూడా ఆర్గనైజ్ చేసేసరికి నాకు తలకాయ నొప్పి వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే అన్ని బట్టలు ఫోల్డింగ్ చేస్తూ సర్దుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇంట్లో పనిచేసి మీకు నేను స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదులేండి గ్రేట్ అని కాదు కాకపోతే ఒక అనుకున్నాం కదా ఇల్లంతా ఒకసారి చేసేసుకోవాలి నీట్ గాని సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పని కూడా చేశాను ఆ రొటీన్ వస్తుంది సో ఎలా సర్దాను అండ్ ఈ రోజు అప్లోడ్ చేసిన బ్లాగ్ లో నేను అసలు పిక్ లో తమణేలో పెట్టాను కానీ డైనింగ్ ఏరియాలో నేను సర్దిన ఐటమ్స్ నీకు చూపించడం మర్చిపోయాను షూట్ చేశాను కానీ యాడ్ చేసేటప్పుడు క్లిప్పింగ్ మర్చిపోయాను అనమాట యాడ్ చేశాను అనుకున్నాను బిఫోర్ చూపించాను మీకు ఆఫ్టర్ చూపించలేదు సో అది కూడా చిన్న క్లిప్ యాడ్ చేస్తాను భలే చక్కగా మంచిగా ఉన్నాయి అనమాట చూడడానికి అంతకుముందు అన్ని కుక్ చేసేస్తే పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించేది కదా వాటిని చూస్తుంటే బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి సో మీకు ఫస్ట్ డైనింగ్ ఏరియా చూపించాక నేను చేసిన వాటర్ ఆర్గనైజేషన్ చూపిస్తాను మనం సో బ్లాగ్ చూసే ముందు జస్ట్ ఇప్పుడే నేను స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉన్నటువంటి లిప్ బామ్ పెట్టుకున్నాను సో ఇది హోమ్ మేడ్ లిప్ బాం అనమాట మనం ఏంటంటే మామూలుగా బయట బ్రాండెడ్ ప్రొడక్ట్స్ తయారు చేసుకున్నవి కొనుక్కుంటూ ఉంటాం లేదంటే ఇంట్లో మేడ్ చిట్కాలు తెలిస్తే చేసుకుంటూ ఉంటాం కదా దీన్నే మీరు బిజినెస్ కూడా మార్చుకోవచ్చు అనమాట సో మీరు ఇట్లాగా బిజినెస్ చేయాలనుకుంటే ఈ ప్రోడక్ట్స్ లైక్ ఇప్పుడు ఈ డబ్బా చూడండి ఎలా ఉందో ఇది యాక్చువల్గా మేడ్ ప్రోడక్ట్ ఎంత పర్ఫెక్ట్ గా ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్ అంటే లైక్ గుడ్ వైబ్స్ కానీ వావ్ కానీ అలాంటివి మనం తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ప్యాకేజింగ్ కూడా అంతే క్లాసీగా ఉంది అలాగే ప్రొడక్ట్ కూడా అలాగే ఉంది మనకేంటంటే మంచి ఫ్లేవర్స్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ మేడ్ ఇంట్లోనే తయారు చేసిన అనమాట సో ఈ తయారు చేసేవి మీరు కూడా మీరు ఓన్గా తయారు చేసుకోవాలనుకుంటే మీకు అర్నే న్యాచురల్స్ అని తను మీకు ఇవి కోర్సెస్ నేర్పిస్తుంది ఈచ్ కోర్స్ థౌజండ్ రూపీస్ ఉన్నాయి కొన్ని కోర్సులు ఏమో అబౌవ్ థౌజండ్ ఉన్నాయి సో నేను డిస్క్రిప్షన్ లో ఆ కోర్సు అన్ని పేర్లు చెప్తాను అలాగే తన యొక్క కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇంకేమైనా ఉంటే అన్ని అప్డేట్ చేస్తాను మీరు సెల్ఫ్ గా ఇంట్లో ఉండి మీరు కూడా ఈ విధంగా బాడీ లోషన్స్ అలాగే టోనర్స్ రోజ్ వాటర్ అలాగే ఇలాంటి హోమ్ మేడ్ సోప్స్ కానీ బామ్స్ కానీ ఇట్లాగా పౌడర్స్ ఇవి తయారు చేసుకోవాలంటే తన కోర్స్ అన్ని క్లియర్ గా నేర్పిస్తుందండి సో మీకు ఓన్గా బిజినెస్ చేసుకుని సంపాదించుకోవాలంటే తనని కాంటాక్ట్ అయ్యి వివరాలు తెలుసుకుని హ్యాపీగా మీరు కూడా మీ సెల్ఫ్గా మీ యొక్క బ్రాండ్ తోటి మీరు ప్రోడక్ట్స్ తయారు చేసి సెల్ అనేది చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా డిస్క్రిప్షన్ పార్ట్ చెక్ చేయండి ఇప్పుడైతే బ్లాగ్ చూద్దాం ముందుగా నిన్న సర్దినటువంటి డైనింగ్ ఏరియా పార్ట్ చూద్దామండి వీడియో క్లిప్పింగ్ నేను ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందనేది మీకు యాడ్ చేయడం మర్చిపోయాను బట్ మన లవ్లీ సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా నన్ను పాయింట్అవుట్ చేయలేదులేండి అందుకని నేనే గమనించుకొని మీకు జస్ట్ చూపిస్తున్నాను ఎలా సర్దుకున్నాను అనేది ఈ పక్కన వచ్చేసేసన్ని సిలికాన్ ప్యాచులాస్ పిజ్జా కట్టర్స్ అవి పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత నేను సర్దినటువంటి బుజ్జిబుజి క్రాకరీ ఐటమ్స్ అన్నీ కూడా ఈ రెండు షెల్ఫుల్లో పెట్టాను సో పైనుంచి చూద్దాం పైన ఈ చివరినవి డాన్యూ హోమ్లో తీసుకున్నాను అండ్ నా దగ్గర కూడా ఎప్పటి నుంచో ఉన్న కొన్ని గ్లాస్ సెట్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మన కిచెన్ ఛానల్ స్టార్ట్ చేసాకే తీసుకున్నాను అనమాట ఇవి రీసెంట్గా తీసుకున్న ఐటమ్స్ ఈ బ్లూ కలర్ బౌల్స్ అయితే ఎన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర ఉంటున్నాయా అండ్ బేకరీకి సంబంధి సారీ బేకింగ్కి సంబంధించినవన్నీ కూడా రెడీగా పెట్టేసేసి ఇలాగ కౌంటర్ కూడా కొంచెం నీట్గా ఖాళీగా ఉండేలాగా సర్దేశాను ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మా అబ్బాయిది ఉంది తను ఇప్పుడు ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఏమీ ఉండనికుండా తీసేస్తే గోల చేస్తాడని ఇక తను తెచ్చుకున్న వాటి అన్నింటినీ అలా భరిస్తూ ఇక్కడ ఒక చోట ఇంత ఓపెన్ స్పేస్ ఉంటే తను పెట్టుకొని చెప్పాను సో అవి చిన్నగా క్లియర్ చేయాలి విత్ హిజ్ పర్మిషన్ లేదంటే పిల్లలకి చెప్పకుండా తీసేస్తే మళ్ళీ గోల చేస్తే పడేసిన తేలాం కదా సో ఇంకొచ్చేసి డైనింగ్ ఏరియాలో ఈ పార్ట్ అంతా కూడా ఇలాగా నీట్గా అంటే ఇప్పుడు నేను చేసిన వర్క్ చూపిస్తున్నాను మీకు ఎన్ని అవర్స్ పట్టిందంటే లిటరల్లీ నేను డైనింగ్ ఏరియాకి చేసిన పని కంటే కూడా డబుల్ త్రిబుల్ పని అనమాట అన్నీ మడతలు అయిపోయి రెండు సార్లు ఊర్లకు వెళ్ళాం కదా అవసరం రావడం అవసరం అని తీసుకోవడం బ్యాగ్లో పెట్టేసుకోవడం వేసేయడం తీసుకెళ్ళి పక్కన పడేసేయడం ఇంకా అట్లాగా మా హస్బెండ్ వాడర్ పైన మా పిల్లలు మా అమ్మాయి హాస్టల్కి వచ్చి వెళ్ళినప్పుడు లాగేసినవి అన్నీ అలాగ ఉన్నాయి ఏంటండి ఇంట్లో ఉంటున్నారు మీరు చేసుకోలేరా అని మీరు అనవచ్చు బట్ నాకు ఉన్న హౌస్ వర్క్కి నేను కుదరట్లేదండి నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ తోటి పిల్లల్ని మేనేజ్ చేసుకుని ఇంట్లో అంత టైం తీసుకుని అయితే చేయలేదు నేనైతే నిన్న ఐబ్రోస్ కూడా చేసేసుకున్నాను ఆ వీడియో కూడా షూట్ చేశాను కొద్దిగా కెమెరా చూస్తూ షూట్ చేయడం వల్ల నాకు ఉన్నవి కొంచెం అంటే ఇక్కడ కొంచెం కట్ అయిపోయింది సరేగా ఐబ్రో పెన్సిల్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు అని ఇక సర్దుకున్నాను ఆ వీడియో కూడా ఆల్రెడీ లైవ్ ఉందండి మీకు మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను కుదిరితే చివర ఎండ్ స్క్రీన్లో కూడా వస్తుంది సో మా అమ్మాయివి మొత్తం సర్దేశానని చెప్పి మీకు చూపిస్తున్నాను ఇవి తను స్కూల్ ఎయిత్ నైన్త్ టెన్త్ అట్లా ఉన్నప్పుడు కొనుక్కున్న కొన్ని లాంగ్ ఫ్రాక్స్ తర్వాత తీసుకున్న కుర్తీసు అలా అన్నీ కూడా గజిబిజిగా ఉన్నాయి సో అవన్నీ కొంచెం నీట్గా సర్దాలి అని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నానంటే తను వచ్చినప్పుడు అన్నీ కుక్ వేసేసి వెళ్ళేసింది వాటిలో మనకి రెగ్యులర్ అవుట్ ఫిట్స్ ఏవి ఎప్పుడన్నా వేసుకునేవి అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయినాయి అనమాట కొన్ని చాలా రోజుల నుంచి పాతవి కూడా వాడుకునే ఉన్నాయి మా అమ్మ ఏంటంటే ఏదైనా డ్రెస్ నచ్చితే అలా ఉంచుకుని వేసుకుంటూనే ఉంటుంది పాతగా అయిపోయినా కూడా సో ముందైతే ఈరోజు వీటన్నిటిని సర్దేశాను అనుకోండి తను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు తనకు చూపించి అవసరం లేదు మమ్మీ ఇవి తీసేయని ఏదంటదో చూసి అవన్నీ పక్కన పెట్టేసి ఎవరికైనా ఇచ్చేసేద్దామని అనుకుంటున్నాను యూజువల్గా అయితే నేను కింద వాచ్మెన్ వాళ్ళకి కానీ లేదంటే మా ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ చెప్పి తీసి పక్కన పెట్టేస్తానండి వాళ్ళకి చెప్తాను మీకు ఇందులో అవసరం తీసుకోండి లేనివి పడేయకుండా ఎక్కడైనా ఒక సైడ్కి పెట్టేస్తే అవి చూసిన వాళ్ళు ఎవరైనా కావాలంటే తీసుకుంటారు అలా పడేయద్దు అని చెప్తాను నాకేనంటే ఎవరికైనా పిలిచి ఇచ్చే అంత తెలీదు ఐడియా ఎవరు తీసుకెళ్తారో ఏమో అనేసి ఎప్పుడు కూడా పని వాళ్ళకే ఇచ్చేస్తూ ఉంటాను సో మా పని అమ్మాయికి ఇస్తే వాళ్ళ వాళ్ళ బంధువుల్లో ఆ సైజుకి సరిపోయినవి వాళ్ళకి సరిపోయినవి తీసుకుంటారు మిగిలినవి పడేయకుండా ఎక్కడైనా ఒక చోట పెట్టేసేయండి కనిపించేలాగా రోడ్ సైడ్ అని ఎక్కడైనా ఎవరన్నా మరీ అవి కూడా అవసరం అనుకున్న వాళ్ళు తీసుకుంటారేమో మీరు అట్లా పక్కన ఎక్కడైనా సైడ్కి పెట్టి ఉంటే అని చెప్తాను సో నేనైతే ఇంతవరకు అంతే చేస్తానండి అంటే అప్పుడప్పుడు పేపర్లో చదువుతూ ఉంటాను మమ్మల్ని పిలవండి మేము తీసుకెళ్తాము అంటూ ఉంటారు సో నాకైతే అట్లా ఐడియా లేదు అంటే మనం కూడా చాలా రోజులు వాడుంటాం కదా సో అలాంటి బట్టలు ఇంక వాళ్ళకి ఎందుకులే వీళ్ళకి ఇస్తే వీళ్ళకి ఉపయోగపడినవి తీసుకుంటారు మిగిలినవి తీసేస్తారు ఈజీగా ఉంటుంది ఫిల్టరేషన్ అని చెప్పి అలా ఆలోచిస్తాను సో తన కుర్తీస్ చాలా ఓల్డ్ అయిపోయినాయి ఉన్నాయి అవన్నీ కూడా తనకు చూపించిన తర్వాత తీసేసేయాలి కాకపోతే సర్ది పెట్టుకుంటే ఎంతసేపు అండి నీట్గా ఉంటే వాటిలోంచి చూసి అవసరం పక్కన పెట్టి అవసరమైన షెల్ఫ్లో పెట్టుకోవడం చిటికలో పని అప్పుడు కూర్చొని సెగ్రిగేట్ చేస్తూ ఇది అవసరమా ఇది పడేయాలా ఇది ఉంచుకోవాలా అని ఆలోచిస్తూ కూర్చుంటే గంట సమయం పట్టిద్ది అందుకని అన్నీ పాతవి కొత్తవి అన్నీ కూడా నీట్గా సర్దేసేసి పెట్టేసాను ఇంకా ఈ చిన్న వా అయితే లాంగ్గా ఇచ్చారు కదా సో కొంచెం ఫేస్కి రాసుకునే క్రీము లోషన్స్ అవి ఏమైనా అవసరమైతే ఉంటాయని చెప్పి ఇక్కడ పెడతాను కొన్ని కొన్ని ఆల్మోస్ట్ ఉన్నవన్నీ కూడా నా బెడ్రూమ్లో ఉన్నటువంటి వాట్రూప్లో ఉంటాయి ఇంకా పైన ఏంటంటే దుప్పట్లు మూడు మంచాలు ఉంటాయి కదా చిన్న సైజు పెద్ద సైజు మీడియం సైజు మూడు రకాల బెడ్షీట్లు వాటి మీద బోర్డు అని పిల్లో కవర్లు వస్తూనే ఉంటాయి ఉతుకుతూనే ఉంటాను మడతలు వేసి పెడుతూనే ఉంటాను అవి అటు ఏదైనా ఒక పేరు వేయడానికి లావుతారు మా వాళ్ళు తీసేసి వాటిని అలాగే కుక్ వేస్తారు నేను ఇంకా చేద్దాం అనుకుంటా గతం గత హైకి మర్చిపోతాను అనమాట సో అట్లాగా అంత గజిబిజిగా అయిపోయినాయి రియల్గా ఎందుకో అండి అనిపించింది అబ్బాయి ఇల్లు చూస్తే చికాక్గా ఉంది ఎక్కడ ఒక పద్ధతిగా లేదు ముందు వీడియోలు పనులు కాదు ఫస్ట్ ఇల్లు సర్దేసేయాలని ఎందుకో అనిపించి నిర్ణయం తీసుకున్నాను అంతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొదలు పెట్టేశాను అంటే ఫస్ట్ ఎప్పుడో స్టార్ట్ చేశాను కానీ మధ్యలో ఊర్లు వెళ్ళాము కదా లైక్ తిరుపతి వెళ్ళొచ్చాను హైదరాబాద్ వెళ్ళొచ్చాను అట్లా బ్రేక్ పడిపోయింది ఆల్రెడీ డైనింగ్ డైనింగ్ కాదు హాల్ ఏరియాతో స్టార్ట్ చేశాను కానీ అక్కడి నుంచి బ్రేక్ పడిపోయేసరికి పని చేయడం ఆగిపోయింది మళ్ళీ వచ్చిన తర్వాత మాత్రం వదిలిపెట్టకుండా చేసుకుంటూ వచ్చాను నిన్న కిచెన్ అని చెప్పాను కదా మీకు చేస్తాను నేను ఎందుకు చేయలేదంటే అన్నీ తీస్తాము దులుపుతాము కడుగుతాము శుక్రవారం రోజు అవసరం అంటావా వద్దు చేయకూడదు అంటారు కదా సరేలేవో ఈ షెల్ఫ్లో అయితే ఉన్న వాటిని తీసి పేపర్ మార్చి వేసుకోవడం కదా దుమ్ము దుల్లిపడాలు అట్లా ఉండవు కదా అని చెప్పేసి మనసు కనిపించి ఈ బెడ్రూమ్లో వర్క్ చేశాను సో కుదిరితే సాటర్డే ఆర్ సండే రోజు ఇక కిచెన్లోకి వెళ్తాను సో చాలా బోల్డ్ వర్క్ కదా ఎక్కువ ఉన్నది ఎప్పుడు నేను లాస్ట్లో పెట్టుకొని సింపుల్ సింపుల్గా అయిపోయేవి ముందు చేస్తాను అనమాట సో దట్ అమ్మయ్య ఈ పని చేసేస్తాను అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది బ్రెయిన్కి సో ఆ సాటిస్ఫాక్షన్ ఉంటే ఏంటంటే మనం మళ్ళీ ఇంకొక పని మీద ఫోకస్ చేస్తాం లేదంటే ఉన్న పనినే గీకి గీకి చేస్తూ కూర్చుంటే ఈ పని ఎప్పటికీ అవ్వని మళ్ళీ ఇంకోసారి చేయబుద్ధి కాదు సో అదే అండి నా పాలసీ అయితే మరి మీరు ఎట్లా ఆలోచించి మీ ఇంట్లో పనులు చేసుకుంటారు అనేది అగ్రియా డిసెగ్రియా ఏదో ఒకటి కామెంట్ చేసి చెప్పండి తెలుస్తుంది కదా నాకు కూడా కామెంట్స్ చదివినప్పుడు ఆహా నాలా ఎంతమంది ఆలోచిస్తున్నారు అనేది సో మొత్తానికైతే ఈ పైన పెద్ద పెద్ద బెడ్షీట్స్ అవి కింగ్ సైజ్ బెడ్షీట్స్ వాటిని వరకు తీసేసి పైన పెట్టాను అండ్ ఈ క్వశ్చన్స్ కూడా జ్యూట్ క్వశ్చన్స్ నేను అప్పుడు మీషోలో తీసుకున్నాను కలర్ఫుల్గా ఉంటాయి సో ఆ ఇన్స్టా యూట్యూబ్ అన్న పిల్లో కవర్లో చూసి చూసి బోర్ కొట్టింది సో మార్చేసాను లేండి అవి తీసేసి ఇవి పెట్టాను ఇంకా ఈ కింద ఉన్నవైతే బోర్డ్ అని పిల్లో కవర్స్ దీవాన్ పిల్లో కవర్లు బెడ్షీట్ పిల్లో కవర్లు చెప్పాలంటే అసలు మా మమ్మీ అయితే ఎంత సామాన్ ఉంటుంది నీకు అని చెప్పి అంటూ ఉంటుంది బట్ వేసినవే ఒకటి రెండుతో నేను సర్దుకోలేను ఒక పేరు తీసాక ఇంకొక పేరు వాష్ చేసినంత వరకు నడవాలంటే అన్నిటికీ బ్యాకప్ పెట్టుకుంటూనే ఉంటాను అన్నమాట సో ఇవైతే ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి తీసినటువంటి అంటే వెళ్ళే ముందు కొన్ని అక్కడ వేసేసి వెళ్ళాము వచ్చిన తర్వాత మనం మోసుకొచ్చిన మూట వాష్ చేసుకుంటాం కదా రోజు రోజువైనా కూడా సో అవి అలా ఉన్నాయి అనమాట మా వాటి చూడండి పర్సు బట్టలు తీస్తుంటే దొరికింది ఏ అక్కడ ఒక రూపాయి అక్కడ ఒక రూపాయి దొరికితే పెద్ద సంపాదించే వాళ్ళ దాచుకుని పెట్టుకుంటూ ఉంటాడు చపా చేయకుండా అవసరం ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోతుంటాడు నేను అదే అరుస్తాను అట్లా వద్దు కొనుక్కోవద్దని కానీ ఏం చేస్తాం ఫ్రీడమ్గా ఇంట్లో అన్నీ దాచిపెట్టలేము కదా ఎక్కడన్నా ఒక రూపాయి దొరికితే తీసేసి మమ్మీ నాకు కనిపించింది అని చెప్పి దాచుకుంటూ ఉంటాడు ఆ పాత పర్సులో వాళ్ళ డాడీది సో ఇంకా ఈ పిల్లో కవర్లు చూసారా ఎన్ని ఉన్నాయో ఇంక ఇవన్నీ సెగ్రిగేట్ చేసేసి పెట్టేసి ఏమీ అనుకోకండి ఏంటి బాబోయ్ రోజు ఈమె ఇల్లు సర్దే అంతా మనకు చూపిస్తుందని హోప్ మీకు కూడా మంచి మోటివేషన్ వస్తే మీ ఇల్లు కూడా మీరు మంచిగా సర్దుకుంటారేమో యూస్ఫుల్ అవుతుందని చెప్పే వద్దో అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి బట్ కిచెన్ అయితే ఇంకా ఒకటేగా మిగిలింది అది మాత్రం ఎవరు వద్దన్నారు ఈవెన్ ఫ్రిడ్జ్ కూడా చేయమని అడిగారు సో డెఫినెట్గా ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా షూట్ చేస్తాను అలాగే కిచెన్ కిచెన్ చేయొచ్చు కానీ కెమెరా పెట్టుకోవడానికి కుదరదండి సరిగ్గా దూరంగా అంటే మరీ సగం సగమే కనిపిస్తుంది చిన్నగా ఉంటుంది కదా కెమెరా సెట్ అవ్వదు ఎవరైనా తీస్తే కుదిరిద్ది కానీ చేసే పని నేను కరెక్ట్గా డిస్టెన్స్గా పెట్టుకొని చూపించేలాగా కుదరదు అనమాట సో మ్యాక్సిమం ట్రై చేస్తాను అండ్ చూసారా కంప్లీట్గా బట్టలు అన్నీ కూడా మడతేసి ఇంకా మడతయడం కూడా చూస్తే మీకు వీడియో లెంత్ అనవసరం అని చెప్పేసి కట్ చేసేసి ఆఫ్ చేసేసాను ఫోను ఎవ్రీథింగ్ సర్దేశాను ఇంకా మా హస్బెండ్ వాటర్ కూడా సర్దితే చూసి చాలా ఖుషి అయ్యారనమాట మాది కూడా సర్దామని సర్దే ముందు చూడండి ఎలా ఉందో పరిస్థితి డ్రెస్సులు లాక్కొని అవి మడతయకుండా తోసేసి పైన కింద ఐరన్ బట్టలు అలా కలిసిపోయినాయి అనమాట ఐరన్వి పైన ఉన్నాయిలేండి సో మొత్తానికి నాన్ స్టాప్గా పని అంతా కూడా నీట్గా ఇందాక చూసిన చిందర అందరూ అంతా కూడా లైన్ చేసేసి ఇలా సర్దేసుకున్నానండి అమ్మాయి చాలా హ్యాపీ అనిపించింది కానీ విపరీతమైన నీరసం ఆకలి వేసేసింది అన్నం అంటున్నాను కానీ లెవెన్ లెవెన్ ట్వంటీ అయిపోయింది ఆ టైంకు మిగిలిన అన్నం తినేసేసి ఇక పడుకున్నాను మా అబ్బాయి కూడా నిద్రపోయాడు అండ్ ఐబ్రో వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఐ కార్డ్స్లో వస్తుంది లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్